వెల్కమ్ టు విబీజీ న్యూస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. కేవలం ఒక్క పాట కోసం 3 కోట్ల బడ్జెట్ వెచ్చించడం అంటే ఆశ్చర్యపరిచే విషయమే. కానీ దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలో ఆ వార్త పెద్ద మ్యాటర్ కానే కాదు. తాను అనుకున్నట్లుగా సినిమాను మలిచేందుకు జక్కన్న ఎక్కడా వెనక్కి తగ్గరు. ఆయనకు తగ్గట్టుగానే నిర్మాతలు సైతం ఎంత బడ్జెట్ పెట్టేందుకైనా సిద్ధంగా ఉంటారు. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. మళ్లీ ఎందుకు ఈ చర్చంతా అనుకుంటున్నారా? రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం RRR లో ఓ పాట ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. భారతీయ సినిమా చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఒక పాట రూపుదిద్దుకోనుంది. కేవలం ఒక్క పాట కోసం ఏకంగా 3 కోట్లు వెచ్చించనున్నారట. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆ సాంగ్ ను చిత్రీకరించనున్నట్లు సమాచారం. అందులో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ సందడి చేయనున్నట్లు తెలుస్తుంది. కాగా కాస్ట్యూమ్స్ కోసం దాదాపు 1 కోటి వరకు ఖర్చు చేయనున్నారట. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడక తప్పదు. ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం RRR గతంలో ప్రకటించిన తేదీకి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల విడుదల చేసిన ఓ పోస్టర్ లో విడుదల తేదీని 13 అక్టోబర్ 2021గా పేర్కొంది. 2 పాటలు మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది కూడా. ఈ నెల 15 నుంచి ప్రచార కార్యక్రమాలు కూడా జోరందుకున్నాయి. అలియా భట్, ఒలివియా మోరిస్ కథానాయికలు. విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవితాల స్ఫూర్తితో అల్లుకున్న కథతో రూపొందుతున్న చిత్రం ఇది. అల్లూరిగా రామ్ చరణ్ నటిస్తుండగా భీం పాత్రను ఎన్టీఆర్ పోషిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, శ్రియా, సముద్రఖని తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. డివివి దానయ్య నిర్మాత. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి విబీజీ న్యూస్.